స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కు స్వాగతం. ఈరోజు 10th June 2020. ఈరోజు ప్రధాన ఇండెక్స్లు అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి ముందుగా చర్చించుకుందాం. ముందుగా నిన్నటి రోజున నిఫ్టీ మనం చెప్పుకున్న విధంగానే మార్కెట్ అప్ ట్రెండ్ అన్నాం. అదేవిధంగా మార్కెట్ నేరోగా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. మనందరూ కూడా ఇక్కడి నుంచి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా 10,162-180లో మనం బై చేయమని కూడా చెప్పాం. రన్నింగ్ మార్కెట్లో మన క్లయింట్స్ అందరికి కూడా బై కాల్ ఇచ్చాం. ఇక్కడ 160 నుంచి 180 దగ్గర నుంచి 300 వరకు టార్గెట్ ఇచ్చాం. 300 వరకు టార్గెట్ ఇచ్చిన తర్వాత 12 o'clock టైంలో మనం 180 to 200 మధ్యలో 280 to 300 మధ్యలో మనం బుక్ చేయమని చెప్పాం. సుమారుగా ఇక్కడ నుంచి మనం ఇచ్చిన దగ్గర నుంచి ఒక 100 పాయింట్లు మార్కెట్లో ఒకే స్ట్రెచ్లో ర్యాలీగా రావటం చూసాం. అదేవిధంగా అక్కడి నుంచి ఎప్పుడైతే మనం 10,110 బ్రేక్ అవుతే మార్కెట్ డౌన్ ట్రెండ్ అని చెప్పామో, అదేవిధంగా కన్సాలిడేషన్ ఫేజ్ దగ్గర నుంచి అక్కడ 235-240 దగ్గర నుంచి మార్కెట్ డౌన్ అయినప్పుడు కూడా 10,100 దగ్గర మనం కంప్లీట్గా 10,110 దగ్గర నుంచి మనం సెల్లింగ్ అన్నాం. అక్కడి నుంచి మళ్ళా ఒక 100 పాయింట్లు మళ్ళీ కరెక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు నిఫ్టీ ఏ విధంగా ఉంటుందంటే, మార్కెట్లో ఆల్రెడీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈరోజు మార్కెట్ కొంచెం నేరోగా ఓపెన్ అయినా, కొంచెం పుల్ బ్యాక్ కొంచెం పైకి ఓపెన్ అయినా, మార్కెట్ మళ్ళా ఈ 10,000 మార్క్ని బ్రేక్ చేసుకుని 9,700 and 9,600 ఈ మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో ఇంకా 2-3 ట్రేడింగ్ సెషన్లో కూడా మార్కెట్ 9,000 వరకు వచ్చి అంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్ కరెక్షన్ అయితే మనకి ఈజీగానే కనబడుతుంది. ఏంటంటే ఈ రోజున నిన్నటి రోజున ఏదైతే మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చిందో అది క్రూషియల్ పాయింట్. మనం ఏదైతే 10,000 మార్కెట్లో 10,300 టచ్ అయిన తర్వాత 10,600 టచ్ అవుతేనే మార్కెట్ అప్ ట్రెండ్లోకి ఉండేది. 10,300 తర్వాత మళ్ళీ నేరోగా మార్కెట్ 10,110 బ్రేక్ చేసుకుని డౌన్ ట్రెండ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈరోజు మళ్ళీ మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి 9,100 వరకు కూడా మార్కెట్ని మనం డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇనీషియల్గా 9,600 or 700 అయితే మార్కెట్ టచ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మరో ప్రధాన ఇండెక్స్ అనేటువంటి బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏదైతే మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ వస్తుందని చెప్పామో, 21,100 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ అని చెప్పామో, 20,100 దగ్గర సస్టైన్ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి 21,100 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి మనం కూడా బై ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 21,100 దగ్గర అక్కడి నుంచి 500 పాయింట్స్, 21,600 వరకు కూడా మార్కెట్ ఒకే స్ట్రెచ్లో మనం చూసాం. అదేవిధంగా మార్కెట్లో ఇక్కడ ఏదైతే బైకాల్ ఏదైతే ఉందో మనం ఒక 200 to 300 పాయింట్స్ వరకు కూడా మనం క్యాచ్ చేయడం జరిగింది. మనం 21,100 పైన వెళ్ళిన తర్వాత మనం బైకాల్ ఇచ్చాము, అక్కడి నుంచి మార్కెట్ బాగానే స్పీడ్గానే పెరిగింది. అట్ ద సేమ్ టైం మనం అనుకున్న టార్గెట్ ఏంటంటే 21,000 బ్రేక్అవుట్ అవుతే అక్కడ 21,800 వరకు టచ్ అవ్వాలని, కానీ మార్కెట్ 21,800 వరకు వెళ్ళలేకపోయింది. ఇక్కడే సస్టైన్ అవ్వలే మార్కెట్, అక్కడే కన్సల్టేషన్ సస్టైన్ అవ్వలేక 21,235 and 240 దగ్గర నుంచి మార్కెట్ 21,440 or 450 దగ్గర నుంచి మార్కెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం కన్సల్టేషన్ దగ్గర నుంచి సెల్లింగ్ చెప్పాము. అక్కడి నుంచి 20,000 అక్కడి నుంచి ఒక 1000 పాయింట్లని మనం కరెక్షన్ చూసాం ఈరోజున. అదేవిధంగా 21,100 పైన బ్రేక్ సస్టైన్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ కిందకైనా చెప్పాము, అక్కడి నుంచి కూడా ఒక 400 పాయింట్లు కూడా మనకు కరెక్షన్ జరిగింది. మనం ఎక్కడైతే 21,000 పైన సస్టైన్ అవ్వలేకపోతుందో అప్పుడు మనం సెల్ కాల్ తీసుకున్నాము. అక్కడి నుంచి 500 పాయింట్స్ని మనం 300 పాయింట్స్ నుంచి 500 పాయింట్స్ వరకు కూడా మనం బుక్ చేయడం జరిగింది. ఈ రోజున మార్కెట్ ఏ విధంగా ఉంటుందంటే, మార్కెట్ 21,400 ఇది ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. ఇక్కడ 20,400 మార్కెట్ కొంచెం అప్లో ఓపెన్ అయినా కన్సల్టేషన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే 21,400 కింద కానీ మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి 19,700 and 19,100 ఇది కూడా ఒక 19,000 అంటే ఒక 1,000 to 1,500 పాయింట్స్ వరకు కరెక్షన్ కనపడుతుంది. 1 or 2 ట్రేడింగ్ సెషన్స్లో మాత్రం ఇది 19,000 ఈజీగా టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ క్రూషియల్ ఏంటంటే 20,400 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవ్వకపోతే ఖచ్చితంగా
నిఫ్టీ ఎలాగా ఆల్రెడీ వరకు సెల్ సిగ్నల్ ఇచ్చేసింది ఆల్రెడీ, కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైనా కొంచెం గ్యాప్ డౌన్ లో గట్టి ఓపెన్ అయితే మార్కెట్ కొంచెం కిందకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ తర్వాత మన క్లయింట్స్ అందరికి కూడా నేను బ్యాంక్ నిఫ్టీలో ఖచ్చితంగా 400 నుంచి 500 పాయింట్లు వచ్చే మంచి కాల్ అయితే ఇస్తాను. యాక్చువల్గా ఈ రోజున కొంచెం ఎస్ఎంఎస్ లేట్గా రావటం వల్ల, లేట్గా వెళ్ళటం వల్ల కొద్దిగా కొంచెం ఇబ్బంది అయింది. అదే బ్రాడ్కాస్ట్ దాంట్లోకి వచ్చి మనం నీట్గా రేపు నుంచి ఇది సెట్ చేద్దాము. ఎస్ఎంఎస్లు కూడా క్లియర్గా ఇన్ టైంలో వచ్చేటట్టుగాను వాట్సాప్లో వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాను. అదేవిధంగా మన దగ్గర స్టాక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు, చిన్న ట్రేడర్స్ అందరూ కూడా స్టాక్ చేసే వాళ్ళకి అందరికి కూడా సెల్ సైడ్ ఉంటే మార్కెట్లో ఈ రోజున మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి సెల్కి టర్న్ తీసుకుంది. అది జాగ్రత్తగా కాషియస్గా అది లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత దాన్ని ఐసిఐసిఐ దాన్ని కాల్ పంపిస్తాను. దాని ప్రకారం ఐసిఐసిఐలో కూడా మీరు ఒక సర్టెన్ అమౌంట్ని మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో 50,000 రూపీస్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా మీరు నేను చెప్పిన లెవెల్ నుంచి తీసుకుంటే ఒక 10 నుంచి 15 పాయింట్లు పడే అవకాశం ఉంది. అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంట్ కూడా 200 కింద నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఆల్రెడీ నిన్నటి రోజున కూడా ఇది ఒక డౌన్ ట్రెండ్ తీసుకుంది. ఇక్కడ నుంచి మళ్ళా కొంచెం బాగా 10 నుంచి 15 రూపాయల వరకు బాగా కొంచెం కరెక్షన్ తీసుకునే ఉంది. కనీసం ఒక 5 రూపాయలు అయినా సరే మనకి ఈ రోజున మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా నేను మీకు లెవెల్ ప్రకారం పంపిస్తాను. అదేవిధంగా ఇంకా బ్యాంక్స్లో 3 బ్యాంక్స్ కొంచెం కరెక్షన్కి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది స్పీడ్గాను. అందులోనూ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 990 కింద మార్కెట్ ట్రేడ్ అవుతున్నంత సేపు కూడా ఒక 40 నుంచి 50 పాయింట్లు కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 1000 దగ్గర నుంచి మళ్ళీ మనం క్యాచ్ చేద్దాం. మళ్ళీ సెల్ సైడ్ మనం దీంట్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఎలాగ కరెక్షన్ రిస్క్ ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి కూడా బాగా పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా టెక్నికల్గా చూసుకుంటే కోటక్ బ్యాంక్ కూడా 1330-1340 దగ్గర నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు 1900 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 10-15 పాయింట్ పుల్ బ్యాక్ తీసుకున్నా 1320 దగ్గర నుంచి మళ్ళీ కోటక్ బ్యాంక్ మళ్ళీ పడే అవకాశం ఉంది. దీంట్లో కూడా ఈ బ్యాంకింగ్లో ఈ మూడు స్టాక్స్లో కూడా మనం మ్యాక్సిమం మనం ట్రై చేద్దాం సెల్ చేయడానికి. అదేవిధంగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏది వీక్గా ఉంటే వాటిలోను. అదేవిధంగా యూపీఎల్ కూడా ఇక్కడ ఏదైతే 440-450 దగ్గర నుంచి యూపీఎల్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. దాంట్లో కూడా ఒక మంచి ఫేజ్ కన్సల్టేషన్ ఫేజ్ తీసుకుని మళ్ళీ దాంట్లో కూడా సెల్ కాల్ తీసుకుందాము. ఈరోజు వాల్టాస్ ఒకటి హెవెల్స్ ఒకటి రెండు కూడా భారీగా సెల్లింగ్ చూసాము. రేపు పొద్దున వాల్టాస్ మళ్ళీ ఇంకా ఎక్కువగా పట్టడానికి కూడా అవకాశం ఉంది. దీంట్లో కూడా మనం మ్యాక్సిమం వాల్టాస్లో కూడా మళ్ళీ సెల్ కాల్ వస్తే ఖచ్చితంగా దీంట్లో కూడా తీసుకుందాము. అదేవిధంగా సన్ను టాటా స్టీల్ కూడా సెల్లింగ్కి, టాటా స్టీల్ కూడా చాలా మంచి హై ప్రైస్లో ఉన్నది. ఇది కూడా 340-335 దగ్గర నుంచి కూడా సెల్లింగ్ రెడీగా ఉన్నది. ఆల్రెడీ 332 రూపీస్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మనం ఒక కన్సల్టేషన్ ఫేజ్ తీసుకుని ఖచ్చితంగా టాటా స్టీల్ అయితే ఒక 20 పాయింట్లు ఒక 1 or 2 రేట్ చర్చిస్తున్న 20 నుంచి 30 పాయింట్లు కొంచెం కరెక్షన్ తీసుకునే దశగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఒక మార్కెట్ ఏదన్నా కొంచెం అప్ ట్రెండ్ ఒకటి మూవ్ అయ్యి ఏదైనా న్యూస్ వచ్చి అప్ ట్రెండ్ ఒకటి మూవ్ అయ్యి ఒక టెక్నికల్ కరెక్షన్స్ వల్ల అప్ ట్రెండ్ ఒకటి వెళ్తే అరబిందో ఫార్మా ఒకటి మాత్రం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. అది మనం కన్సల్టేషన్ ఫేజ్ అయిన తర్వాత చూసి దాంట్లో మనం ఎంట్రీ అవ్వచ్చు. ఒక బై సైడ్ కానీ టర్న్ తీసుకుంటే అదేవిధంగా రెడ్డిస్ కూడా అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 4100 పైన మార్కెట్ ఎక్కడ జరిగినా సరే రెడ్డిస్ ఎప్పుడైనా సరే అప్ మూవ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మనకి ఎంఎండ్ఎం బాగా పడిన తర్వాత కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ బుల్ ర్యాలీ స్టార్ట్ అయింది. 450 దగ్గర నుంచి ఒకటి 478 వరకు కూడా వెళ్ళింది. ఇక్కడ కూడా ఏదైనా ఒకవేళ మార్కెట్లో ఏదైనా ఒక బుల్లిష్ ట్రెండ్ అయినా కనబడితే, బుల్లిష్ ట్రెండ్లో కానీ మార్కెట్ ఏదైనా టర్న్ తీసుకుని అంటే ఒకవేళ ఇండివిజువల్గా ఇది పెర్ఫామ్ చేసినా సరే దీంట్లో మనం బుల్ సైడ్ ఉంటే మనకి మంచి డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్రాటెల్ కూడా 200-215 పైన మనం ఎక్కడ బై చేసినా సరే ఇది అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది 230 వరకు కూడా మార్కెట్ ఉన్నది. ఇక్కడ నుంచి ఏదన్నా 229-228 దగ్గరికి ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకుని ఉంటే దీంట్లో కూడా మనం బై చేస్తే మనకి మంచి అవకాశం దీంట్లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి మళ్ళీ ఒకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చర్చించుకుందాం. బ్యాంక్ నిఫ్టీ 10,110 మనకి ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ 100 పాయింట్ కరెక్షన్ కూడా తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఇది 9,700-9,600 ఇక్కడ 300 నుంచి 400 పాయింట్ కరెక్షన్ అయితే ఈజీగా కనపడుతుంది. మార్కెట్ కానీ ఈ రోజు అదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తే ఇంకా నెక్స్ట్ కమింగ్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కూడా ఇది 9,100-9,000 మార్క్ టచ్ చేసే అవకాశం అయితే ఈజీగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ
20,400 ఒక క్రూషియల్ పాయింట్ ఉంది ఇక్కడ. 20,585 ఉన్నదంటే ఆల్మోస్ట్ 20,600 వరకు ఉన్నది. ఏదన్నా ఇదైనా నార్మల్ గా ఓపెన్ అయినా పైకి ఏదైనా ఉన్న 100 పాయింట్ 200 పాయింట్ అయినా 20,400 బ్రేక్ అవుతే అక్కడ నుంచి 19,700 అండ్ 19,100 ఆ టూ స్టెప్స్ లో కూడా స్పీడ్ గా 1000 పాయింట్లు కరెక్షన్ తీసుకోవడానికి కూడా చాలా పాసిబిలిటీస్ ఎక్కువగా కనపడుతున్నాయి. 80-85% మార్కెట్ రేపు ఈ రోజున డౌన్ ట్రెండ్ లోనే నడుస్తుంది. అది కూడా ఒక కన్సల్టేషన్ ఫేజ్ చూసిన తర్వాత మన కాల్స్ పెట్టి దాని ప్రకారం వెళ్ళండి. స్టాక్స్ లో కూడా ఇవాళ ఎస్ఎంఎస్ కట్ట కొంచెం లేట్గా రావడం కొంచెం ఇబ్బందికరమైన విషయాలు అయితే జరిగినాయి. కానీ మన క్లయింట్స్ అందరికీ కూడా ఒకటే స్టాక్స్ విషయంలో కూడా స్టాక్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా బ్రాడ్కాస్ట్లో వాట్సాప్లో మెసేజ్ వచ్చే మార్గం అయితే చూద్దాము. అందాక ప్రస్తుతానికి అయితే రేపు కూడా ఈరోజు కూడా కొంచెం ఎస్ఎంఎస్ కానీ లేకపోతే బ్రాడ్కాస్ట్లో మారితే బ్రాడ్కాస్ట్లో కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైనా మార్కెట్లో ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు కాల్ చేయండి. స్టాక్స్ ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం కాషియస్గా మీరు నేను చెప్పిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ నుంచి పెట్టుకుని 10-20 రూపాయలు మార్కెట్లో ప్రతి 50 వేలకి మీకు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఎక్కడ వస్తున్నప్పుడు కూడా దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీకు మంచి లాభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టాక్ థ్యాంక్ యూ.